नमस्ते, मन 90 न्यूज़ को सुस्वागत। कांग्रेस वस्ते मिंगुडु बंधु, रैतु बंधु, दलित बंधु एंदुकु वाळ्ळनु गेलिपिस्ते रेंडु पतकालु आटकेक्किस्तारु। देशंलो 24 गंटल करंट इच्चिंदि नेनोक्कडिने। एन्निकल प्रचार सभल्लो सीएम केसीआर वाक्यालु, तुम्मलनु मंत्रिनि चेसि एकछत्राधिपत्यं इच्चा, ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే మిత్రుడని ఛాన్స్ ఇచ్చా, ఆయన జిల్లా నుంచి ఎన్నికల్లో ఇబ్బంది సున్నా, పార్టీ మారిన నేతలపై ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు. ఖమ్మం మహబూబ్ నగర్ అక్టోబర్ 27, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతు బంధు దళిత బంధును ఎత్తేస్తుందని ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. గత కాంగ్రెస్ పాలనలో రైతు బంధు దళిత బంధు లేవని ఆ పార్టీకి తెలిసింది. మింగుడు బంధు ఒకటేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే కరెంట్ కష్టాలు కూడా మొదలవుతాయని, చివరకు వైకుంఠపాలిలో పెద్ద పాము నోట్లో పడినట్లుగా తెలంగాణ ప్రజల బతుకు మళ్ళీ మొదటికి వస్తుందని హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారంలో అంటే సో రైతు బంధు దళిత బంధు ఇవ్వలేక పోయారు అంటే ఆ రోజులల్ల దళిత బంధు రైతు బంధు ఇవ్వలేకపోయారు, నువ్వు ఒక్కడవే ఇచ్చావు ఓకే కాదంటలేరు. కానీ ఈ రోజు వాళ్ళు ఇవ్వరు, రైతు బంధు ఇవ్వరు, దళిత బంధు ఇవ్వరు, కళ్యాణ లక్ష్మి ఇవ్వరు, తర్వాత షాది ముబారక్ ఇవ్వరు. నువ్వెందుకు కలలు కంటున్నావు? ఇప్పుడు నువ్వు చేసిన డెవలప్మెంట్ కరెక్ట్ ఉంటే ప్రజలు నీకు ఖచ్చితంగా ఏం చేస్తారు, మళ్ళీ నువ్వే కావాలి, మళ్ళా అధికారంలోకి మూడోసారి రావాలి అని నీకే మళ్ళా ఏం చేస్తారు, సపోర్ట్ చేస్తారు ప్రజలు. ఆ సపోర్ట్ చూడకుండా ఈరోజు వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు, పాము మింగేసినట్టు మింగేస్తారు అని నీవు ఎద్దేయడంలా ఎంతవరకు కరెక్ట్? ఎందుకు నీకు అంత ఆశ? ఎందుకు రెండు టర్ములు చేసినావు అంటే అధికార పార్టీలో ఎంత బ్రహ్మాండంగా చరమగీతం పాడుతున్నావో, ప్రజలను మోసం చేసి డబ్బు అధికారము, నీకు అన్ని విధాల ఇంద్రభవనాలు, ఇండ్లు, ఫామ్ హౌజులు, ఇండ్లు. మరి రజాకార్ జమాన నుంచి కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ చేయలేదంటే ఆ రోజులలో ఈ జనరేషన్ లేదు, ఈ డబ్బు లేదు, ఇంత పబ్లిక్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు. ఈరోజు వచ్చినాయంటే ఆ రోజు 100 మంది పనిగిన ఈరోజు ఒక యంత్రాంగం చేస్తున్నది. ఆ యంత్రాంగం చేసినట్టుగా మీరు ఈ టెక్నాలజీ ప్రకారంగా మీరు చేస్తున్నారు. కానీ మీరేమో పైనుంచి దిగొచ్చిండ్రు, ఎవరికి లేని నాలెడ్జ్ మీకే ఉంది అని ప్రజలు చెప్పిండ్రా, లేకపోతే మీరే చెప్పుకుంటున్నారా? మీకు మీరు గొప్ప చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు తెలంగాణ మీద నిందలేస్తారు, బీజేపీ మీద నిందలేస్తారు. మీకు రెక్కలు వచ్చి మళ్ళా అంత తెలంగాణ రాష్ట్ర ప్రజల చుట్టూ తిరిగి మాయమాటలు చెప్పి మీరు మళ్ళీ రావాలని మీ స్వార్థంతో అనుకుంటున్నారు తప్ప ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు. ఇంకొకసారి వస్తే మీరు శ్రీలంక చేస్తారని కదా ప్రజలు అంటున్నారు కదా, మరి దానికి మీ సమాధానం ఏంది? ఇలా మేడిగడ్డ బ్యారేజ్ ఏంటి, తర్వాత అట్లా కుంగిపోవడం ఏంది, తర్వాత మీకు ఇంతమంది మీ డెవలప్మెంట్ కరెక్ట్ లేదు, మీరు స్వార్థంతో సంపాదించుకున్నారు అనేది ప్రజలు అంటున్నారు, దానికి మేమేమంటాం? ఏమనవలసి వస్తుంది? మా గొంతుకతో ప్రజలకు చెప్పేది ఏంటంటే మంచి నాయకుడిని ఎన్నుకోమంటున్నాం, ఇది తప్పు చెప్పడం కాదు. కాబట్టి మీకు ఆశ ఎందుకు? ఇంత ఆశ జరగవలసింది ఎందుకు? మళ్ళీ తిరిగి మూడోసారి రావడానికి మీకు అవకాశం ఎందుకు ఇవ్వాలి? యూత్ లేదా? పోనీ కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వకూడదా? పోనీ బీజేపీ వాళ్ళకి ఇవ్వకూడదా? ప్రజలు ఒకసారి చూస్తున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వమనండి. అవకాశం ఇచ్చినట్టుగా మళ్ళీ మీరే రావాలి, మీ మాటలే వినాలి, మీరు చెప్పిందే వేదము, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటే మీకు ఆశావాదుల్లాగా మనుషులను విమర్శించుకుంటా రెక్కలు వచ్చినట్టుగా ఫ్లైట్ల మీద తిరిగి హరీష్ రావు ఒకటి, కేటీఆర్ ఒకటి, తర్వాత కేసీఆర్ ఒకటి, కవిత ఒకటి, బాగా మీ మాయమాటలతోటి మనుషులను మోసం చేస్తున్నారు. Yeah.